బాగా బతికిన వాళ్ళకి పరిస్థితి అంటే చాలా కష్టంగా ఉందయ్యా. చెన్నపట్నంలో పరిస్థితి బాగోలేకున్నా పన్ను కట్టమని మనుషుల్ని చంపేస్తున్నారు. అయ్యగారు, మా తమ్ముడు వచ్చాడు, తర్వాత మాట్లాడుకుందాం. రామాదేశు, ఈయన ముత్తయ్య, నాకు కావలసిన వారు. ఈయన అయ్యగారు కొడుకు. నమస్కారం. ఇంకెవరు మీతో రాలేదా? ఇంకెవరు రావాలి? లేదు, లోపల ఎవరు? నువ్వు అక్కడే ఉండు. అది టివు, లోపలికి రావద్దు. వీడే నా తమ్ముడు, నిన్ను కట్టుకోబోయే లోపలికి రానివ్వట్లేదు కదా. చూద్దాం ఎన్ని రోజుల్లో. సరే, నేను వెళ్ళి పొలంలో నీళ్లు పెడతాను. నిన్ను దొరగారు పిలిచారు, తొందరగా వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండకుండా బయలుదేరు. అయ్యగారు, మీరు నాకు కావలసిన వాళ్ళనే నేను మాదేశతో చెప్పబోతున్నాను. తెల్లవాళ్ల వల్ల మీరు బాధపడ్డ విషయాన్ని ఖచ్చితంగా నేను వాడికి చెప్పబోయేది లేదు. ఈ జేమ్స్ లాంటి తెల్లవాళ్ళు మనకు మంచి చేయడానికే ఉన్నారని నమ్మేటోడు. నేను వాడి ఉద్దేశాన్ని మార్చలేకపోతున్నాను. చూసుకుందాం. అలాగే అయ్యా, నేను దొరగారికి సవరం చేసి రాత్రి గంజి తాగడానికి వస్తాను. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న 66% దేశాల మీద తెల్లదొరల రాజ్యమే నడిచేది. వాళ్ళు ఏలే భూములను ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకోవడం కోసం చెన్నపట్నం నుండి మిగతా అన్ని ఊర్లకి ఇంజనీర్లను పంపించేవారు. జాన్, ప్లీజ్ కమ్యూనికేట్ ద డీటెయిల్స్ టు దెమ్ ఇన్ తెలుగు. అలా మన పశ్చిమ కనుమలకు వచ్చిన ఇద్దరు చివరికి ఈ సినిమాలను వదిలేసిన వెళ్ళిపోయిన తర్వాత కంపెనీతో ఎటువంటి సంబంధము పెట్టుకోలేదంట. అందువల్ల వాళ్ల గురించి విచారించి సమాచారం చెప్పమని జేమ్స్ పోస్ట్ మాస్టర్ కి ఒక ఉత్తరం వచ్చింది. ఈడెందుకు కట్టుబడేశారు అయ్యగారు? మన అడవుల్లో తెల్లదొరల పరిశోధన చేస్తామన్నారు కదా. అవునయ్యగారు, సేమ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు కనపట్లేదట. అయ్యయ్యో, విచారించిందంటూ ఈ తాగుబోతున్న కొడుకే వాళ్ళని అడవులోకి తీసుకెళ్లాడంట. అయ్యగారు, నాకు తెలియదు అయ్యగారు. రే మురుసామి, ఆ పురుగుని బొడ్డు మీద పెట్టి కట్టు. పురుగుని బొడ్డులో పెట్టి కట్టాం కదా, అది పాటికి కుట్టుకుంటూ లోపలికి పొట్టని సీల్చుకుంటూ పోద్ది. వాళ్ళ అడవి పొంది కావాలంటారు. నేను సీఎంసర్ కాసుపడి వాళ్ళ అడవిలోకి తీసుకెళ్ళాను. సమయం అయింది, సవరం చేయాలి. ధన్యవాదాలు. నాకేం తెలియదు అయ్యగారు. అయ్యగారు, నాకేం తెలియదు అయ్యగారు. మా ఏంట్రా, వాళ్ళు ఆదిమల వైపుగా వెళ్తారని మాట్లాడుకున్నారు. అక్కడ వాళ్ళు విచారించి చూస్తే ఏదైనా విషయం తెలుస్తుంది అయ్యగారు. ఇక మిమ్మల్ని అడగకుండా ఏం చేయను అయ్యగారు. దయచేసి వదిలేండి అయ్యగారు. అభయం ఉండాలా? ఈ కంగాణితో ఎట్టాగే ఉంటుంది. ఆపండి ఆపండి.